सभा अध्यक्ष वह स्थान जीपीएचएस हाईस्कूल प्रिंसिपल श्रीमती प्रमील गारू वेदिक गौरव पार्लमेंट सभ्यु कोत्त प्रभाकर रेड्डी गारू स्थानिक मंडल प्रजा परिषत् अध्यक्षुरालु पुष्पलता किशन रेड्डी गारू जेडपीटीसी सभ्यु रवींदर रेड्डी गारू मेदड़ी एंपीपी गारू गज्जल साहिल गारू स्थानिक सरपंच श्रीनिवास गारू स्थानिक एंपीटीसी दुब्बाक मंडल उपाध्यक्षुलु आस्कार रवि गारू वेदिक गौरव प्रजा प्रतिनिधुलु विविध ग्रामाल नुंचि इक्कडिकि वच्चेसिनटुवंटि सर्पंचुलु प्रिंट मीडिया इलेक्ट्रॉनिक मीडिया मित्रुलु मंडलंलोनि विविध पाठशालनि रिप्रजेंट चेस्तुन्नटुवंटि प्रधान उपाध्यायुलु पीईटीलु ముఖ్యంగా ఈ రోజు ఈ క్రీడా ప్రాంగణానికి వచ్చేసి క్రీడలల్లో పార్టిసిపేట్ అవడానికి వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా క్రీడల యొక్క ప్రాధాన్యతని క్రీడల యొక్క అవసరాన్ని చాలా స్పష్టంగా విద్యార్థుల ముందు ఉంచడం జరిగింది. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. విద్యార్థులు ఉదయం 10 గంటల నుంచి ఎండలో ఉన్నారు. ఎక్కువసేపు ఇబ్బంది పెట్టకుండా క్రీడల్ని ప్రారంభిస్తే బాగుంటుంది అనేది ఎంఈఓ ప్రభుదాస్ గారికి సూచిస్తూ రెండు మాటలు నిజామాబాద్ జిల్లా నుంచి మీకు అందరికీ తెలుసు మీలాగనే స్కూల్లలో చదువుతున్నటువంటి ఒక చిన్న అమ్మాయి నికిత్ జరీన్ అని 10th క్లాస్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఓ కలగన్నది ప్రపంచంలోనే ఎత్తైనటువంటి ఒక పర్వతాన్ని ఆరోహించాలని 10వ తరగతి చదువుతున్నప్పుడే నికిత్ జరీన్ అని మీలాగనే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ఒక చిన్న అమ్మాయి కలలు కంటే 10th క్లాస్ పూర్తి కాకంటే ముందే ఆమె ప్రపంచంలో ఎత్తైనటువంటి పర్వత శిఖరాలను అధిరోహించి నికిత్ జరీన్ నిజామాబాద్ జిల్లా మనలాగనే పల్లెటూర్ల నుంచి వచ్చినటువంటి స్కూళ్ళ నుంచి వచ్చిన ఒక నికిత్ జరీన్ ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసింది. నేను ఇందాక 10 నిమిషాల ముందు వచ్చి విద్యార్థులను పరిచయం చేసుకుంటే మన ధర్మాజ్పేట గ్రామం నుంచి ఒక చిన్న పాప పేరు అక్షయ అనుకుంటా. ధర్మాజ్పేట నుంచి అక్షయ అనే ఒక అమ్మాయి నేషనల్స్ ఆడడానికి వెళ్ళింది. మన దేశ ఖ్యాతిని పెంచడానికి ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ధర్మాజ్పేట పిఈటి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. అదే విధంగా దుంపలపల్లి నుంచి కూడా ఒక అమ్మాయి 200 మీటర్ల పరుపందెంలో రాష్ట్ర స్థాయిలో మన పాఠశాలను రిప్రజెంట్ చేసింది. ఆ అమ్మాయి కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మా గ్రౌండ్ లేదు, మా కోచ్లు లేరు, మాతో ఏమవుతుంది ఎట్లా అని ఇబ్బంది పడేటువంటి పరిస్థితులలోంచి గ్రామీణ భారతంలోంచే క్రీడలు ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఫిట్ ఇండియా అయినా ఖేలో ఇండియా అయినా లేదా యోగాని ప్రపంచానికి పరిచయం చేసిన భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని నిన్న గాక మొన్న ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలపల ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఒక క్రీడాకారుడైన వీళ్ళంతా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. చాలా మందికి క్రికెట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఈ గ్రౌండ్ లో మేము రాంగపోంగా చూస్తూ ఉంటాం, క్రికెట్ ఆడుతూ ఉంటారు పిల్లలు. పల్లెటూర్ల నుంచి వచ్చినట్టు మన అభిషిపూర్ లాంటి ఊర్ల నుంచి వచ్చి భారత క్రికెట్ నేలినటువంటి ప్రముఖ క్రికెటర్ ధోని కూడా మీలాంటి ఒక నాయకుడు, ఒక స్కూళ్ల నుంచి ఒక గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి మాకు వసతులు లేవు, మాకు పీఈటీలు లేరు, మేము ఎదుగుతామా అని నిరాశ గురి కాకుండా ఒక లక్ష్యాన్ని ఎంచుకోండి. భారత మాజీ రాష్ట్రపతి గౌరవనీయులు అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కలలు కనాలి. ఆ కళకి మనం రీచ్ కావడానికి మనం ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఆ దిశగా మనం అడుగులు పడితే మీలోనే ఒక నికిత్ జరీన్ వస్తుంది, ఒక నీరజ్ చోప్రా వస్తాడు, మీలోనే ఒక పివి సింధు, ఒక సైనా, ఒక రకమైనటువంటి పీటీ ఉషా లాంటి అనేక మంది క్రీడాకారులు తయారవుతారు. కాబట్టి మా పీఈటీ మిత్రులకి దయచేసి విద్యార్థులను ఎంకరేజ్ చేయండి. ఎవరికి ఏ ఆట పట్ల ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఆటలో వాళ్ళకు ప్రావీణ్యం ఇప్పించండి. ఎంతసేపు పుస్తకాలు బట్టి కొట్టిరా, క్వార్టర్లీలు ఏమొచ్చినాయి, హాఫ్ ఇయర్లీలు ఏమొచ్చినాయి, గ్రేడ్ ఏ వచ్చిందా, మా పిల్లలు ఎంసెట్ రాసిందా అనేటువంటి లక్ష్యాలు కాకుండా స్కూల్ కి తరగతి గదికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నామో క్రీడా ప్రాంగణాలకు కూడా అంతే ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలని, అంతే అవకాశాన్ని కల్పించాలని పీఈటీలకి ప్రధాన ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే అరిస్టాటిల్ చెప్తాడు సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ అని చెప్పి, అంటే మనిషి శారీరకంగా దృఢత్వం కలిగి ఉంటేనే మిగతా అన్ని రంగాల లోపల వారు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకని మా విద్యార్థులందరూ ఎండ కొడతా ఉంది, డి విటమిన్ బాగా స్టోర్ అవుతా ఉంది, గట్టిగా అవుతారు, బొక్కలు పటిష్టంగా అవుతాయి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడి మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా తొందరగా ఈ క్రీడల్ని ప్రారంభించాలని తెలియజేస్తూ గెలిచిన వారు ఓడిన వారు ఇద్దరు కూడా క్రీడా స్ఫూర్తిని దయచేసి ప్రదర్శించాలి. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ ద సక్సెస్ అని, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మీద పగ పెంచుకోకుండా వచ్చే టోర్నమెంట్ లో మేమెట్లా గెలవాలి అనే దిశగా మీ పీఈటీలను అడిగి మీ భవిష్యత్ కార్యాచరణని మలుచుకొని ఫెయిల్యూర్స్ ని మీరు ప్రారంభాలకి మంచి మెట్లుగా మలుచుకోవాలని చెప్పి ఆ దిశగా అడుగులేయాలని చెప్పి మీకు అందరు కూడా సూచిస్తూ మీకు అందరికీ మంచి భవిష్యత్తు రావాలని, మీరంతా ఒక నికిత్ జరీన్ లాగా లేకపోతే ధర్మాజ్పేట అమ్మాయి అక్షయ లాగా మీరు కూడా మన దుబ్బాక నియోజకవర్గ పేరు ప్రతిష్టల్ని దేశ స్థాయిలో ఇనుమడింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ
ఈ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాల్సిందిగా మా పిఈటి మిత్రులకు కూడా సూచిస్తూ ఈ కార్యక్రమంలో వేదికను పంచుకున్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించినటువంటి పెద్దలకు కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.